ఏదో పని చేస్తూ కూలి పని పోతాము, ఏదో చేసుకుంటాం. పేరేంటి? నా పేరు జయమ్మ. జయమ్మ గారు. మీది? రాధమ్మ. రాధమ్మ గారు. ఎట్లుందమ్మా ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది? ఎట్లుందో పని తాను, ఏం పని తాను చేయలే. ఇప్పుడు గెలిచాడు ఎమ్మెల్యే, ఏ పని చేయలే. రోడ్లు చూస్తే అట్నా ఉంది. ఇప్పుడు ఆ నుంచి ఇక్కడ రావాలన్నా కష్టంగా ఉంది. రోడ్లో బాగా చేయలే. ఏది కావాలన్నా మనకి చేయట్లేదు. ఇప్పుడు ఏది సగాయం చేయలే. ఏం చేయలే. లైట్ కూడా వేయలే. సంక్రాంతికి లైట్ వేస్తారు కదా, ఎమ్మెల్యే వేస్తారు కదా, వేయలే. వచ్చాడు శుద్ధంగా ఐదు అందరుగా పిల్లకాయలు పెద్దలు కూర్చుని తినేటట్టుగా ఆ లైట్లు అందరు వెలిగిచ్చాడు. పసులేటి పసుపులేటి సుధాకర్ గారు అందరికి వెలిగేసి వేసాడు. ఇప్పుడు మా ఊర్లో పెద్ద లైట్లు అంతా వేసాడు. ఆయన వేస్తే నలుగురు కూర్చుంటున్నాము. రాత్రి అయినా ఎప్పుడైనా మనకు బాగానే ఉంది. ఏ పండగతోటి చీకటిలోనే ఉండాలా మేము ఉండాలా. ఇప్పుడు ఆయన వేసినప్పటి నుంచి బాగా వెళ్తీరుగా బాగా ఉంది. అది మరి మరి మళ్ళీ ఈసారి అధికారంలోకి వైసీపీ వస్తుంది అంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే. మరి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఎవరు రావాలని మాకేమో ఈ పసులేటి రావాలా, ఏదో చేసే సగాయం చేస్తాడు, ఆయనే రావాలా చేసిన అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఆయన పదవి లేకపోయినా ఇప్పుడు వరకు చేస్తున్నాడు, చాలా చేస్తుంటాడు. మేము పంటలు పండకుండా అల్లాడుతూ ఉంటే నీళ్లు గారు తెప్పించి పోసాడు ఆయన సగాయం. ఒరి ట్యాంకుల్లో తెచ్చి పోసుకున్నాం. ఒక ఎకరా పండకుండా పోయింది, పోయేది ఆయన తెచ్చి సహాయం వల్ల మేము పంటలు కూడా కొద్దిగా పండించుకున్నాం. ఏంటి పొలాల్లో వాటర్ లేకపోతే వాటర్ ట్యాంక్ తెప్పించాడు పోసుకున్నాం. ఇప్పుడు పోసుకుంటే ఏదో తరకాదాలు కొద్దిగా ఎట్ట అయ్యింది. ఒక పంట ఇప్పుడు పండించారు. పండించాం ఒక ఎకరాకి 30 ట్యాంకులు 40-20 పోసుకున్నాం. ఎట్లుందమ్మా అంటే ఇప్పుడు నియోజకవర్గంలో అధికారం లేకపోయినా గానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటున్నారు, సో అది ఎంతవరకు నిజం అంటారు? మనకేం ఖర్చు పెట్టలా, పెట్టింది ఏం చేస్తుండారు ఏం చేస్తుండో మనకు తెలదు. ఖర్చు పెట్టింది మధ్యలో తింటుండారు, మనకి దాకా వచ్చి చేరట్లేదు. అది ఆయనేం బాగా ఇచ్చేస్తుండాడు, వీళ్ళు మనకి దాకా చేరనిచ్చలేదు. మధ్యలో ఉండే వాళ్ళు తింటుండారు. మనకు మన భేదాలు ఏముందా? వేదాలు ఏమీ లేదు. అట్లా చేస్తుంటారు. ఎట్ చేయాలి? జాబులు లేదు. వాలంటరీ వ్యవస్థను బట్టి మామూలుగా సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. మీకేమి రావట్లేదా? పింఛనే ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు మా బోటాళ్ళకి. ఇంకా ఇది రుణమాఫీ వేస్తుండారు, పొదుపులు అదంతా ఇస్తుంటారు. 18 ఏళ్ళు కూడా వేసారు, వేస్తుంటారు. అది ఏం చేయాలంటే మాకు ఇప్పుడు మాకు ఏదైనా మనకు సహాయం చేయాలి కదా కాదా. ఇప్పుడు మన ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లైట్లు అంతా ఉంది, లైట్లు వేయలే మనకి వేసేది. ఎందుకనమ్మా మరి ఎందుకని చేంజ్ అవ్వాలనుకుంటున్నా? ఎందుకని అంటే ఇదే మనకి ఏదైనా మనకి అనుకూలంగా చేయట్లేదు కదా, అందుకనే మేము అది. సరే ఏం చెప్తారు మరి ఈసారి మీ నియోజకవర్గ వాసులకి? ఏం చెప్తామా మనకు ఏదో ఇప్పుడు ఏమి చేయకపోయినా, ఇప్పుడు పదవి లేకపోయినా పసులెట్టు సుధాకర్ మనకి సహాయం చేస్తుంటాడు. ఆయనే సగం ఆయనకే వేయాలా. మనకు ఎంతైనా కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయనకే చెప్పుకోవాలా. సుధాకర్ గారిని గెలిపించాలనుకున్నా. మీరమ్మా? నేను కూడా సేమ్ అంతే.